తూర్పు గోదావరి జిల్లా ఆనపత్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. కరోనా ప్రభావంతో లఘు దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆలయ పూజారి తెలియజేశారు. కార్తీక మాసం కావడంతో భక్తులు తూర్పు గోదావరి జిల్లా మహేంద్రవాడ గ్రామంలో వెలిసిన శ్రీ బాలత్రిపుర సుందరి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారికి పూలతో పంచామృతాలతో అభిషేకాలు పూజార్లు నిర్వహిస్తున్నారు. రుద్రాభిషేకాలు హోమాలలో భక్తులు పాల్గొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలత్రిపుర సుందరి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఈ రోజున మా తండ్రి గారైనటువంటి శ్రీ కాయల రామకృష్ణారెడ్డి గారి పేరు మీదుగా మా తల్లిగారైన శ్రీ దళలక్ష్మి గారి చేతుల మీదుగా సుమారు 12.5 కిలోల వెండిని స్వామివారికి ఆభరణాల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది మా కుటుంబానికి దక్కిన అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. స్వామివారు మా కుటుంబాన్ని అలాగే ఈ ఊరిని సర్వరాళ్ళ కాపాడాలని కోరుకుంటూ అలాగే గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారిని కార్తీక మాసం అంతా కూడా దర్శించుకొని వారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ కరోనా బారి నుంచి రక్షింపబడాలని కూడా ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ. మహేంద్రవాడ గ్రామంలో వేచినటువంటి శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహికంగా స్వామివారికి అభిషేకాలు అలాగే లఘు దర్శనాలు మాత్రమే జరపడుతున్నాయి. అలాగే ఈరోజు స్వామివారికి అమ్మవారికి వెండి ఆభరణాలు అలాగే అమ్మవారికి వెండి ఆభరణాలు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము లఘువుగా తక్కువ మంది బ్రాహ్మలతోని అలాగే తక్కువ మంది భక్తులతోని స్వామివారికి అంగరంగ వైభవంగా జరిగింది. ఓం నమ శివాయ.